హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానసా న్యాచురల్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఊరు వెళ్ళాను కదా, అది ఊరి దగ్గరది, ఇది సాటర్డే వ్లాగ్. ఇంకా ఇక్కడ కడ్డీ చూపిస్తున్నాను కదా, ఒకటి స్టాండ్ ఇది వచ్చేసి నేను చీరలు సేల్ చేయడానికి తెచ్చాను కదా అండి. ఇదైతే దీని మీద పెట్టుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకెళ్దామని అనుకుంటున్నాను ఊరు పులివెందులకి, ఊరి దగ్గర నుంచి. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడాలని ఆశిస్తున్నానండి. ప్లీజ్ అండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే వీడియో అనేది చూసేయండి, ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొద్దున్నే మా అమ్మ వచ్చేసి నాకు నీళ్లు కాచుతుందన్నమాట కట్టెల పొయ్యి మీద. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే ఇది మా అమ్మ ఇక్కడ తలకి టవల్ కట్టుకుని చూడండి, చలికి తట్టుకోలేదు అసలు. కానీ స్వెటర్ వేసుకోమంటే అసలు వేసుకోరన్నమాట. ఎందుకు అంటే అలవాటు లేదు, వద్దు అంటారు. ఇంతకుముందు కూడా తీసుకొచ్చాను, అది కూడా ఎక్కడో పడేశారండి, అందుకు వాళ్ళకి వేసుకునే అలవాటు లేదు. ఇలా పొద్దున్నే అయితే టవల్ కట్టు వేసుకుంటారనమాట, మళ్ళీ మార్నింగ్ కొంచెం చలిగా ఉంటుంది కదా. ఇదిలా ఏం చేసావు రాహుల్? ఏం దారిపోయింది? ఏందది? ఎందుకు అయ్యమని టపాసులు అనుకునేవా? యాయి అవునే, దండిగుండాయి సాయి చేతిలో పెద్దయ్యి. ఎక్కడివి? దండిగుండాయా? ఆడ కవర్ తెచ్చా, ఆడ కవర్ లో పెట్టమను. అంతేనా? అట్లా కాదు ఎలుగుతుందేమో, నీ బాంబు పడి కాదు. నువ్వేమన్నా బాంబు పెట్టాలనుకుంటావా భాస్కర? పులిందల పోతున్నా భాస్కర్. ఇక్కడ వంక బాగాలేదేమనే. ఊర్లో అయితే ఈ పిల్లలు మాత్రం నన్ను అస్సలు వదలలేదండి. నేను ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడ శారీస్ చూపిస్తుంటే అక్కడ నా వెనక పడితే. ఈ పేరు సృజన, ఈ అమ్మాయి పేరు పావని, ఆ అమ్మాయి పేరు తన్మయ్, ఈ అమ్మాయి పేరు నందిని. వీళ్ళందరూ మా అక్కకి హెల్ప్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నా. ఇదంతా మొత్తం మా పిల్లల గ్యాంగ్ అండి, ఎవరే కానీ వదిలిపెట్టకుండా. అసలు లంచ్కి కూడా వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదు, అలా నా వెనకే ఉన్నారనమాట. ఇంట్లో తినమన్నా కూడా తినలేదు. చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి దాక్కుంటున్నారు ఒక్కొక్కరు ఫేస్లు చూపించకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసి బాగా అల్లరి చేస్తున్నారని చెప్పి ఇంట్లో అందరూ నేను బావి దగ్గర నీళ్ళు వచ్చాయని చెప్తే ఎక్కువ చూడడానికని వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మా సాగర్ తీస్తున్నాడండి ఈ వీడియో అనేది. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే కార్తీక మాసంలో మా ఊరు దగ్గర నలచెరువు పల్లె అని అక్కడ సంగమేశ్వర భైరవేశ్వర స్వామి ఉన్నారనమాట, శివుడే. అక్కడికి వెళ్ళే వాళ్ళము ప్రతి ఇయరు, ఏదో ఒక వారంలో వెళ్తాము కార్తీక మాసంలో. సో దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. వెళ్దామా వద్దా, వర్షం పడుతోంది కదా ఆ రోజు, వాతావరణం బాగుంటే వెళ్దాము అన్నట్లు దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. సో నన్ను కూడా రమ్మంటున్నారు, అదే అనమాట. ఇక్కడ నేను కూడా ఆలోచించి చెప్తాను తర్వాత మీకు అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళు మళ్ళీ శారీస్ అడిగారంటే అక్కడికి తీసుకెళ్ళానమాట. అక్కడ చూపిద్దామని వెళ్తేను ఇక్కడ వీళ్ళంతా ఏదో గోలగోలగా ఉంది, అందరూ ఒకే చోట ఉన్నారనమాట. ఏం జరుగుతుందని చూస్తే ఒక పెద్ద పాము వచ్చిందనమాట. ఇక్కడ చాలా ఇటుకల పిల్లలు ఉన్నాయండి, అవన్నీ తీసేసి ఇటుకలన్నీ అందరూ చాలా ఫాస్ట్గా తీసేసి ఈ పామును చంపడానికైతే ట్రై చేస్తున్నారనమాట. ఎంత పెద్ద పాము అంటే అసలు అంత పెద్దగా ఉందండి ఇది.
सो चाला भयपड़ा आ इंटी वालू एंकंटे पिलू उंटर कदा चिंलू अंदकन चेसी भयपड़ा एलागैना सर चंपेयाली अल्लू इंका अंदर कल विधा ट्रई चु कूड़ी असलू नाक चाल भय पावे असल एक्ना सर विग्रह उठाई कदा अभी चूड़े एनको विधम फीलिंग चूड़ लेन नकंत अनेजी उ चूँगी एला बैठक इधी इंकोक इंट्रेस्टिंग न्यूज एंटे इक चूसान कदा ईवनिंग नाइट इंट्लो पाचिंदा तरवा वर्वा चपाड़ मैं सो इकड़े इधी चंपेशार इंका ईवनिंग మళ్ళీ మార్నింగ్ ఇది చంపేసి వేరే చోట పడేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ వేరేది వచ్చిందంట అక్కడే సేమ్ ప్లేస్ లో వచ్చేసి నాగపామ వచ్చిందంట సో నాగపామని చంపకూడదు కదండి ఒకవేళ చంపేస్తే దానికి ఏమైనా తిండి ఏదైనా పెట్టడం గాని తాంబూలం లాగా డబ్బులు అట్లా ఏమైనా పెట్టి తర్వాత చంపితే మంచిదంటండి అలా లేకుండా ఏదైనా చంపితే వాళ్ళకి ఏదైనా దోషం అలా ఉండి ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి కీడు జరుగుతుందని చెప్పేసి చాలా మంది చంపడానికి ధైర్యం చేయరన్నమాట మార్నింగ్ అయితే అది జరిగిందంట నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చెప్పారు నాకు నేను అది చూడలేదు కదా అందుకని వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇదన్నమాట అందరూ కలిసి ఈ విధంగా ఇటుక పిల్లలన్నీ తీసేసి చంపేశారు పెద్ద పాము అలానే ఉంచితే స్మెల్ వస్తుందంట అందుకని చెప్పేసి తీసుకెళ్లారు వీళ్ళంతా మా ఊరోళ్ళు పెనలూరు పెనలూరు జనాలండి వీళ్ళంతా వీడియో నార్మల్ గానే తీసాను కానీ ఎందుకో చాలా చిన్నగా అనిపిస్తుంది మరి ఏంటి చాపలు అయ్యో లోపల రాలే బయటికి రాలే తాబేలు తాబేలు లోపల బయటికి రా బయటికి రా అసలుకు పైకి కప్ప కప్ప సూచి కప్ప ఎది పెద్ద కప్ప నసలు దాని ఉంది అందర్ కప్పలే ఏది కట్టే మనమే మనం తీసుకోవాలి ఇల్లు గోడలు కూడా పడిపోయాయండి ఎందుకంటే పెద్ద వర్షం అయితే అన్ని బయటికి వెళ్ళిపోతాయి కదా వాటర్ సో సన్నగా పడుతుంది కాబట్టి అంతా గోడలన్నీ తీసుకొని వాటర్ ఈ విధంగా రెండు మూడు పడిపోయాయండి ఇల్లు కూడా వల్ల చాలా మందికి రైతులకు ప్రతి ఒక్కరికి కూడాను ఈ వర్షం వల్ల అందరికీ నష్టాలే అండి ఇదేనా ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బై.